మరి ఇట్లా ఏ ఏ ప్రోగ్రామ్స్ అంటే ఈ సంస్థ ద్వారా ఇప్పుడు మీరు దిశ ఫౌండ్ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి మొట్టమొదటిగా మీ దగ్గరికి వచ్చినటువంటి కేసు ఏంటి, దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసారు? ఫస్ట్ అంటే నేను మొదలు పెట్టగానే ఫస్ట్ అంటే అప్పుడే నేను స్టార్ట్ చేశాను, జస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ అయింది. జనరల్గా ఫేస్బుక్లో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కొంచెం మా లోగోతో ఎవరైనా విక్టిమ్స్ సమస్యలు ఉంటే ఈ సో అండ్ సో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. అయితే బెంగళూరు నుండి ఒక కాల్ వచ్చిందండి. బెంగళూరు నుంచి? మీరు హైదరాబాద్లో ఉంటే బెంగళూరు నుంచి వచ్చింది? అవునండి, బెంగళూరు నుండి. తన పేరు గీతాంజలి. సార్ నా పేరు గీతాంజలి, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే చెప్పు తల్లి నీ ప్రాబ్లం ఏంది అని అంటే సార్ ఇది మళ్ళీ ఎవరికి చెప్పకూడదు సార్, మళ్ళీ సమస్యలు వస్తాయి, చుట్టాలు మా పేరెంట్స్కి తెలియదు, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే చెప్పమ్మా అన్నాను. సరే అని చెప్పేసి తను చెప్పడం స్టార్ట్ చేసింది. ఏంటంటే నేను ఇక్కడ 3 ఇయర్స్ నుండి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నాకు అక్కడ హైదరాబాద్లోనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, తను ఇప్పుడు నాతోనే ఉన్నాడు ఇటీవల వరకు, తను నాతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి నన్ను ప్రేమించేసి ఇప్పుడు నాతో సహజీవనం చేశాడు, ప్లస్ ఒక 2 టైమ్స్ నేను అబార్షన్ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పింది. అయితే అదేంటి తల్లి మరి మ్యారేజ్ చేసుకోలేదా, మరి అలా ఎందుకు అలా చేసుకోవడం, దానికి కారణం ఏంటి అంటే తను మళ్ళీ పేరెంట్స్ని ఒప్పించి మాట్లాడి నేను మ్యారేజ్ చేసుకుంటాను, ప్రస్తుతానికైతే నువ్వు అబార్షన్ తీసేసి మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటే మ్యారేజ్ ఒప్పుకోదు మా మమ్మీ అని చెప్పేసి ఆ రకంగా వాడు అమ్మాయిని నమ్మించి తనంతలో తను తీయించుకునే విధంగా హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించేశాడు, అబార్షన్ చేయించేశాడు.